లోకల్ ఎలక్షన్స్లో వైసీపీ వస్తుంది. సో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అలా ఉన్నాయి, ప్రతి వ్యక్తికి న్యాయం చేస్తున్నాడు ఆయన, అందువల్ల ఆయనకే న్యాయం జరిగింది. స్థానిక ఎన్నికలన్నా వైఎస్ఆర్ వస్తుంది, నో డౌట్. ఎందుకంటే ఆయన పథకాలు పెట్టాడు, అవన్నీ ఆచరణ పడితే పర్లేదు, ఆయన పథకాలన్నీ కరెక్ట్గా వస్తే పర్లేదు. ఇలా అమరావతి రాజధాని ఒక డిస్ప్యూట్ ఒకటి తేలితే మనం అందరం ఆయన డెఫినెట్గా ఆయన వస్తాడు, అది ఒక్కటే మైనస్. తప్పితే అన్నీ బాగానే ఉన్నాయి, అది ఒక్కటే. ఆయన కనుక డిసైడ్ చేసేయాలి ఏదో ఒకటి, ఎస్ఆర్ నో. మూడు రాజధానులు అనేది కొద్దిగా ప్రాబ్లం, అది ఒక్కటి తప్ప మైనస్, అన్నింటిలో నెంబర్ వన్ ఆయన. స్థానికులు అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఉంది, మా వాళ్ళు చేసే పథకాల మూలంగా జనాలందరూ పక్క వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. ఎన్నికలు పెట్టినా ఈసారి మటుకు టీడీపీ వద్దండి, ఈయన రాడు. అది కార్మికులని తొక్కేశాడు, అర్థమైందా? ఏ షాపులైనా ఏదైనా ఈయన ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని. మా టీడీపీనండి, టీడీపీ పక్క అంతే. చంద్రబాబు నాయుడు చేసాడు, మంచి చేశాడండి. ఈయన ఏం చేశాడు, ఒక రోడ్డు బాగుందని చెప్పి మన నేను వచ్చిన తర్వాత అన్ని వర్షాలకి ఎక్కడ చూసినా గుంతలే, ఏ రోడ్డు చూసినా గుంతలే. ఏమన్నా మాట కొడాలని మాట్లాడతాడు, గుడివాడ రోడ్డు చూసుకోమండి ఎలా ఉంది అసలు. ఇప్పుడు కూడా మనిషి వెళ్తానికి లేదు, ముందు రోడ్లు బాగా చేయమనండి, మనుషులు తర్వాత బాగా చేయమనండి. అది 100% వస్తుందండి. మంచోడు ఎప్పటికైనా మోస్తాడు, అది చెడ్డోడు ఎప్పుడూ రాడు. అది జగన్ గారు గెలుస్తారు, సర్వేలు చెప్తున్నాయి. లోకల్ జగన్ పార్టీ గెలుస్తుంది, ఇప్పుడు అధికారం ఎవరుంటే వాళ్ళకే ఎక్కువ వస్తుంది. స్థానిక ఎన్నికలు గెలుస్తామంటే అధికార పార్టీ గెలుస్తుంది, కానీ ప్రతిపక్షాలు కలవదు. స్థానిక ఎన్నికలు అవుతే నా తెలిసి తెలుగుదేశం వస్తుందని నేను అనుకుంటున్నాను. జగన్ గారు స్థానిక జగన్ గారు అయితే రారు, తెలుగుదేశం వస్తుందని నేను అనుకుంటున్నాను. లోకల్ అంటే ఎలక్షన్ అంటే చెప్పలేము, ఎందుకంటే అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇది రావచ్చు. మళ్ళీ జగన్ గారు వస్తారు, పరిపాలన బాగుంది కాబట్టి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.